హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. ప్రముఖ దివంగత నటుడు శివాజీ గణేశన్ను చిత్ర పరిశ్రమ ప్రభుత్వం తగిన రీతిలో సత్కరించలేదని తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు. ఇటీవల ప్రముఖ రచయిత మరుగు మోహన్ నటుడు శివాజీ గణేశన్ గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఇళయరాజా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చెన్నైలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు భారతీ రాజా, కె భాగ్యరాజ్, సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు ప్రభు, రామ్ కుమార్, రచయిత ముత్తులింగం తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఇళయరాజా మాట్లాడుతూ శివాజీ గణేశన్ నుంచి తాను నేర్చుకున్న ఎన్నో విషయాలలో కాలం కూడా ఒకటని పేర్కొన్నారు. క్రమశిక్షణలో ఆయనకు మించిన వాళ్ళు మరొకరు లేరన్నారు. తన కారు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు స్టూడియో ముందు వచ్చి ఆగేది. ఒకసారి నేను ఆలస్యంగా రావడంతో, ఏమిటి రాసా నువ్వు కూడానా అని శివాజీ గణేశన్ నన్ను అడిగారు. రికార్డింగ్ స్టూడియోలో ఆయన తన అనుభవాలను పంచుకునేవారు అని, ఒకసారి సినీ పరిశ్రమ తరపున శివాజీ గణేశన్కి అభినందన సభ జరిగిందని కూడా ఇళయరాజా తెలిపారు. శివాజీ గణేశన్కు ఒక కానుక అందించాలని నిర్ణయించుకున్నాము. అందుకు తగిన నగదును పరిశ్రమ వర్గాల నుంచి వసూలు చేశాం. నటీనటులు తినే భోజనంలో ప్రతి బియ్యం గింజపైన శివాజీ గణేశన్ పేరుంటుంది అంటూ ఇళయరాజా వెల్లడించారు. దీంతో ఆయనకు ప్రదానం చేసే జ్ఞాపికపై ఎవరి పేర్లు ఉండరాదని, దానికయ్యే ఖర్చును తానే ఇస్తానని చెప్పానన్నారు. ఆ విషయం తెలిసి శివాజీ గణేశన్ ఎవరిని మరిచినా ఇళయరాజాను మరవకూడదని అన్నారని, ఈ విధంగా ఆయన వ్యక్తిత్వం గురించి ఇళయరాజా గుర్తు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.